వెల్కమ్ టు సిటిజన్ టుడే న్యూస్ రాష్ట్రంలోని ప్రధాన టీడీపీ నాయకులపై మానసిక శారీరక దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు కరప మండలం వాకాడ గ్రామంలో ఎనభై ఏడవ రోజు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో పాటు ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమం నిర్వహించి వైఎస్పీ ప్రభుత్వం చేస్తున్న ఆగాహిత్యాలను వివరించారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారి ప్రతిష్ట భంగం కలిగేలా అసత్య వార్తలు వైసీపీ అనుబంధ ఛానల్ తో పాటు పత్రికల్లో ప్రచురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు తద్వారా మానసిక ఒత్తిడి కలిగించి గుండెపోటు ద్వారా మృతి లేదా ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారన్నారు మాజీ హోంమంత్రి కోడెల శివప్రసాద్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజా ఉదాహరణ అన్నారు అలాగే టీడీపీ నేతలు పట్టాభి చింతమనేని ప్రభాకర్ తదితరులపై పోలీసులతో దాడులు జరిగిన దాడులను వారు గుర్తు చేస్తారు ఆఖరికి తమ చంద్రబాబు నాయుడు భార్యపై తప్పుడు ప్రచారాలు కూడా మానసిక ధైర్యం దెబ్బ కొట్టేందుకు అని వారు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టి కొంతమందికే సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేసుకుంటున్నారన్నారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పాలన కావాలన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా రాష్టం మళ్లీ అభివృద్ది పథంలో నడవాలన్నా మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి నాయకులు పెంకే సోమరాజు కామిరెడ్డి సురేష్ బొంతు లోవరాజు లఖమన సూరి ప్రకాష్ లఖమన వెంకటేశ్వరరావు లఖమన కాశీ బుంగా వెంకటరమణ పంపన కన్నారావు చీపురుపల్లి జయేంద్రబాబు బొజ్జ భవానీ సాంబశివరావు గంధం వెంకట లక్ష్మీనారాయణ వై సుకుమార్ ఇమానియేల్ కొల్లుబోయిన అచ్యుత్ గంజా జయ రాంబాబు కోసూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా మరి అభివృద్ధి చేసిన ఇవాళ అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు భయపడి మానసికంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కూడా హింసస్తూ ఉన్నారు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కూడా అపవాదేశారు ఎక్కడో చిన్న పల్లెటూళ్ళలో నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని చెప్పుకునే విధంగా సాక్షాత్తు అసెంబ్లీలో ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఈ భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సీనియర్టీ ఉన్న మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీదే లేనిపోయిన అపోహలు పెట్టారు ఒక డాక్టర్ని మానసికంగా మరి హింసించడం జరిగింది నిన్న కాక మొన్న నిన్నటి రోజున మా తెలుగుదేశం పార్టీ ఒక నియోజకవర్గ ఇన్చార్జ్ మానసిక సంక్షోభం వల్ల గుండె జబ్బు వచ్చి చనిపోవడం జరిగింది రకరకాల కేసులు రకరకాల అభియోగాలు చేసి జైల్లో పెట్టి జైల్లో కూడా ముందు వెళ్ళే ముందు పోలీసుల చేత కొట్టించి హింసించి నానాకత్తలు చేస్తున్నారు దానికి ఉదాహరణ నిన్నగాకమన్న పట్టాభి గారు దాటి ఎన్నో చూశారు ఏది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల మంది కూడా అంత కూడా వివే అవి అవివేకిం కాదు వివేకంతో ఆలోచించి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత రౌడీజం పెట్టినా ఎన్ని రకాలు హింసించిన ఎంతమందిని మీరు జైల్లో పెట్టినా ఎంతమందిని మీరు చంపేసి కారులో ఎడక చేయబెట్టినా వేసేది తెలుగుదేశం పార్టీ వచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు వాకాడ గ్రామం తిరుగుతూ ఉన్నాం ఇదేం రాష్ట్రానికి అంటూ మీ మాజీ శాసనసభ్యురాలు మీ అనంతలక్ష్మి ఇంటింటికి ఈ రెండు క్రా కార్యక్రమాలు జయప్రదం చేయడానికి గత ఎనభై ఆరు రోజుల నుండి నిరంతరం తిరుగుతూ ఎనభై ఏడవ రోజు ఇలా వాకాడ కరప మండలంలో గ్రామం తిరుగుతూ ఉన్నాం మరి కరప మండలం దగ్గరకు వచ్చిలోకి ఈ గ్రామం మీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నైజాం చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు అనంతరష్మి యొక్క ఏకాగ్రత రాజకీయం మీద ఉన్న పట్టుదల నిరూపించగలిగాం ఈ గ్రామంలో కారణం ఏంటంటే ఎక్కడ ఏ ప్రాంతాన్ని చూసినా సిమెంట్ రోడ్డు వేయగలిగాం అలాగే రెండు కమ్యూనిటీ హాళ్లు కట్టాం అలాగే అంగన్వాడీ కట్టాం సుమారు కిలోమీటర్ల ప్రాంతం అప్రోచ్ రోడ్డు రామచంద్రపురం రోడ్ నుంచి ఊళ్ళో గ్రామంలోకి అతి దారుణంగా ఉన్న రోడ్డుని సిమెంట్ రోడ్డు వేసి కార్యక్రమం చేశాం ఇక్కడి నుంచి కూరాడకే లింక్ రోడ్డు కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు ఏది అడిగితే అది చేసిన పనితీరు ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉంది గతంలో పరిపాలించిన పాలకులు కానీ ఆ పరిపాలించిన పాలకులు మరీ ఇప్పుడు పరిపాలిస్తున్న ఈ గ్రామంకి చేసింది ఏమీ లేదు ఏది ఏమైనా ఈ గ్రామం అభివృద్ధి చెందిందంటే ఈ గ్రామంలో ఎంతో కొంత ఎమ్మెల్యే అక్కడున్న స్థానిక సర్పంచులను అవగాహన పెట్టుకుని ఎంపిటీషన్ అవగాహనతో ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది ఎప్పటికీ ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంది తప్పనిసరిగా రుణం తీర్చుకోవాలమ్మా తెలుగుదేశం పార్టీ తరఫున మీ గ్రామంలో అమితమైన సేవ చేసి అభివృద్ధిని చేసాం మాకు తిరిగి చంద్ర చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి కోరటానికి వచ్చాం అందరినీ కూడా అందరికీ నమస్కారం ఈవేళ ఒక్కడ గ్రామంలో ఎనభై ఏడు ఏడో రోజు ఈవేళ మేము పాదయాత్ర చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చేసిన అభివృద్ధి ఈవేళ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఎందుకంటే ఆ వేళ రెండు వేల పద్నాలుగుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి మన విజయవాడ రావటం జరిగింది కట్టుబట్టలతో మేము ఆయన రావటం జరిగింది అయినా మాకు నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎక్కడా లేని అభివృద్ధి మేము చేయగలం ఎందుకంటే ఒక సత్తా ఉన్న నాయకుని ఎన్నుకుంటే ఏ పని అయినా అవుతుంది ప్రజలు కూడా సంతోషిస్తారు అందుకే వేళ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఎన్నుకోండి అని మేము చెప్తున్నాం ఎందుకంటే చేసే నాయకుడు ఉంటే ప్రజలకు అన్నీ కూడా కొడ కూడా వస్తాయి అందుకే వేళ మేము పాదయాత్ర చేస్తాం ఆకాడ గ్రామస్తులందరికీ కూడా తిరిగి ప్రతి ఇంటికి తిప్పి ప్రతి మహిళని కూడా ప్రతి సోదరు అడుగుతున్నాం దాన్ని జయప్రదం చేయమని అందరినీ కూడా కోరుకుంటున్నాం